నల్గొండ జిల్లాలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ టూర్ ఉద్రిక్తంగా మారింది. సంజయ్ టూర్ను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. సంజయ్ గో బ్యాక్ నినాదాలు చేస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. అటు సంజయ్ టూర్కు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, చెప్పులు విసురుకున్నారు. దీంతో పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. ఉద్రిక్తతల మధ్య ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ను పరిశీలించారు బండి సంజయ్. కాసేపట్లో మిర్యాలగూడ వెళ్లనున్నారు బండి సంజయ్. అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. యాసంగి పంట కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చి బీజేపీ నాయకులు జిల్లాల్లో పర్యటించాలంటున్నారు టీఆర్ఎస్ నేతలు. యాసంగి పంట కొనుగోళ్లపై ప్రకటన చేసిన తర్వాతే సంజయ్ రావాలని సవాల్ చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి. కేంద్ర సర్కార్ కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చి అన్నదాతలను ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు భూపాల్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ సర్కార్ ధాన్యం కొనుగోలు చేస్తోందని చెప్పారు. బండి సంజయ్ జనాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు భూపాల్ రెడ్డి. రానున్న రోజుల్లో జనం తిరగబడతారని హెచ్చరించారు. యాసంగి పంటను కొనేలా బండి సంజయ్ కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. యాసంగి పంట కొనేలా బండి సంజయ్ని నిలదీయాలని సూచించారు భూపాల్ రెడ్డి. ఒకటే అడుగుతున్నాం, ధాన్యం ఎండాకాలంలో కొనుగోలు చేసినాం. ఆ ధాన్యం ఎట్లా అమ్మాలి? మేము యాసింగ్ కొనమంటున్నాం. అది చెప్పి లోపడరా మనం ఎక్కువ చేసేలాకి వస్తే మాత్రం గొడవలు అవుతుంది. నల్గొండ జిల్లాలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ టూర్ ఉద్రిక్తంగా మారింది. సంజయ్ టూర్ను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. సంజయ్ గో బ్యాక్ నినాదాలు చేస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. అటు సంజయ్ టూర్కు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, చెప్పులు విసురుకున్నారు. దీంతో పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. ఉద్రిక్తతల మధ్యే ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ను పరిశీలించారు బండి సంజయ్. ఇక కాసేపట్లో మిర్యాలగూడకి వెళ్లనున్నారు బండి సంజయ్. అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. యాసంగి పంట కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చి బీజేపీ నాయకులు జిల్లాల్లో పర్యటించాలంటున్నారు టీఆర్ఎస్ నేతలు. యాసంగి పంట కొనుగోళ్లపై ప్రకటన చేసిన తర్వాతే సంజయ్ రావాలని సవాల్ చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి. కేంద్ర సర్కార్ కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చి అన్నదాతలను ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. భూపాల్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ సర్కార్ ధాన్యం కొనుగోలు చేస్తోందని చెప్పారు. బండి సంజయ్ జనాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు భూపాల్ రెడ్డి. రానున్న రోజుల్లో జనం తిరగబడతారని హెచ్చరించారు. యాసంగి పంటను కొనేలా బండి సంజయ్ కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. యాసంగి పంట కొనేలా బండి సంజయ్ని నిలదీయాలని సూచించారు భూపాల్ రెడ్డి. నల్గొండలో తాజా పరిస్థితిని శేఖర్ అందిస్తారు. శేఖర్, అక్కడ పరిస్థితి చూస్తే ఉద్రిక్తంగా కనిపిస్తోంది. అసలు సంజయ్ ఎక్కడున్నారు? ఉద్రిక్తతలకు కారణం ఏంటి? నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో 2 రోజుల పాటు బీజేపీ బండి సంజయ్ పర్యటన ఉన్నది. ఐకేపీ సెంటర్లు అదేవిధంగా రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతము నల్గొండ మండల కేంద్రంలోని ఆర్జాలబాయి ఐకేపీ సెంటర్ వద్ద ఉన్నాయి. ఇక్కడ ఐకేపీ సెంటర్ దగ్గరికి బీజేపీ నాయకుడు బండి సంజయ్ అదేవిధంగా ఆయన అంశాలు రాగానే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు బ్లాక్ జెండాలతోటి, నల్ల బ్యాడ్జీలతోటి నిరసన తెలిపారు. ఖచ్చితంగా కూడా యాసంగి పంటకు సంబంధించి మీరు ఒక క్లారిటీ ఇవ్వండి, ఆ తర్వాత లోపలికి రావాలని చెప్పేసి అనడంతో ఇద్దరి మధ్య, 2 పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాళ్ళందరూ కూడా అటు టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రుగారు, అదేవిధంగా కోడిగుడ్లు విసిరారు. కొంత అడవిడి నడవడంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఇక్కడ 2 పార్టీల మధ్య గొడవ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ బండి సంజయ్ ఇటు నడుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఈ ఆర్జాలబావి ఐకేపీ కేంద్రం వద్ద రైతులని ధాన్యం కొనుగోలుకు సంబంధించి అడిగి తెలుసుకున్నారు. రైతులని ఎన్ని రోజులైంది, మీరు ధాన్యం అమ్ముతున్నారా లేదా, కొనడానికి ముందుకు వస్తున్నారా లేదా అనే విషయాన్ని బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. యాసంగికి సంబంధించి కూడా ఇక్కడ మేము కొనమని చెప్పలేదు, కావాలని ఎక్కడ బీజేపీకి పేరు వస్తుందో అని చెప్పేసి అధికార పార్టీ ఇట్లా చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. రాజకీయ పార్టీలు అన్నప్పుడు రైతులకు న్యాయం చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి తప్ప సొంత లాభం కోసం ఇట్లా గొడవలు పడడం సరైంది కాదు అని ఇప్పుడే బండి సంజయ్ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, వేములపల్లి, అదేవిధంగా మిర్యాలగూడలో మాత్రం ఇదే సిచ్యువేషన్ కొనసాగుతున్నా. మిర్యాలగూడలో కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే మేము అడ్డుకొని తీరుతామని చెప్పేసి ఉదయాన్నే కార్యకర్తలతో కలిసి రైస్ మిల్ల వద్ద ఆందోళన చేస్తున్నాడు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్ళందరూ కూడా అహోరాహోరి నినాదాలు చేస్తారు. బీజేపీ కార్యకర్తలేమో జై భారత్ మాతాకి నినాదాలు చేస్తున్నారు. కేసీఆర్కి జై అనేమో టీఆర్ఎస్ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. అదేవిధంగా గో బ్యాక్ బండి సంజయ్ అనే నినాదాలు మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా మాత్రము 2 పార్టీల మధ్య హోరాహోరి వాగ్వాదం అయితే చోటు చేసుకుంటుంది. ఇక్కడ మాత్రం పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు ఒక ఆర్జాలబాయి ఏదైతే ఐకేపీ కేంద్రం ఉందో ఇక్కడనే 300 మందికి పైగా పోలీసులు ఇక్కడ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు అయిపోతూనే ఉన్నాయి. కార్యకర్తలు రాళ్ళు రువే ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. అటు బీజేపీ కార్యకర్తలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఇక్కడ మాత్రం 2 పార్టీల మధ్య వాగ్వాదం మాత్రం జరుగుతుంది. ఓకే శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మరి కాసేపట్లో మిర్యాలగూడకి వెళ్లనున్నారు బండి సంజయ్. అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. యాసంగి పంట కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చి బీజేపీ నాయకులు జిల్లాల్లో పర్యటించాలంటున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు. ఇవాళ మిర్యాలగూడలో కూడా మిల్లన్నీ కూడా మాకు సహకారం చేసి, రైతాంగాన్ని సహకారం చేసి కూడా సందాన్ని మొత్తం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి బండి సంజయ్ గారు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. సంజయ్ గారికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మరి నిజంగా ఇది ఉంటే నువ్వు ఢిల్లీపై ఒక ఆర్డర్ ఇవ్వు. మేము వాన పోయిన యాసింగ్లో వేసిన ధాన్యాన్ని ఇంతవరకు బాయిల్డ్ రైస్ని ఇంతవరకు మీరు మిల్లులో ఉన్న ధాన్యాన్ని తీసుకోక మా మిల్లర్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎఫ్సీ వాళ్ళు తీసుకోక దాన్ని తొందరగా తీసుకోవడానికి ఏర్పాటు చేయి. అది చేయకుండా ఒకటి ఇక్కడ నువ్వు ఇది ప్రయాసం చేయ, వృధా ప్రయాసం తిరగ.